కలిసి పనిచేస్తేనే ఏ కార్యక్రమమైనా విజయవంతమవుతుంది. కలిసి కొట్లాడుతూనే కేసీఆర్ గడిలు బందులు కొట్టచ్చు, కలిసి కొట్లాడుతూనే ఇలా తెలంగాణ రాష్ట్రంలో మన రామరాజ్యం వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా రామరాజ్యం స్థాపన కోసం ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ నమ్మకం విశ్వాసంతో ఉన్నారు కాబట్టి అదే స్థాయిలో మనం కొట్లాడుతున్నాం కాబట్టి కేసీఆర్ కు డబ్బులు కొడుతున్నాయి, కేసీఆర్ కుటుంబం బెంబేలెత్తిపోయి పారిపోవడానికి బిల్లా బిస్తాడు కూడా సిద్ధంగా ఉందన్న విషయం గుర్తుంచుకోండి. ఒకసారి తెలిసి ఇప్పుడే సమాచారం వచ్చేది ఓడానికి టీవీలు చూసారు, ఏ బ్రేకింగ్ లో బ్రేట్ పేపర్ మజాదొరికి మొదలదాక టీవీలు ఏ టీవీలు చూసినా కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్లో పాల్గొంటున్నా బిడ్డేస్తున్నా బిడ్డేస్తున్నా అన్నారా, ఏలేయాల వచ్చేసి వాపస్ ఇక పోటీ అలా చెప్పి వాళ్ళు మూడు రోజులు పెంచారు రేటు. ఈయన ఏదో ఈడ కూర్చున్నారు, పోయి పీకడ ఏపీకాడ పీకాడు గీడ వికెడ్ కాడ వీక్తారా అని పోయిడు పైసలు ఇవ్వమంటున్నాడు. ఇప్పుడు మరి ఏం మురదానికి కోతలకు వస్తే కదా టీవీ చూసినా మీరు అందరూ అదే టీవీ చేస్తే పేపర్లో హెడ్లైన్స్ ఈ తెలంగాణ ప్రజలు అక్కడ ఆంధ్రలో బాధ అనుకున్నారు. అప్ప కేసీఆర్ గారు పుట్టుకొని పైసలే తెలంగాణ ఫుల్ అడ్జస్ట్ మా ఆంధ్ర కూడా వేస్తా వచ్చాయి వాళ్ళందరూ ఇలా అనుకుంటున్నారా, వాళ్ళ చెప్తే వాళ్ళు కొట్టుకుంటారు ఇలా ఈ ముఖ్యమంత్రి ఎక్కడ ఆయన నవ్వుతున్నారు అన్నాడు విశాఖ బిడ్డేస్తా బిడ్డేస్తాడు అంతా వీకెళ్ళి చెప్పి నవ్వుతున్నాడు సార్. దేశం మొత్తం నవ్వుతుండే కేసీఆర్ నుంచి నవ్వుతున్నాడు అంటే మన నవ్వుల పాలవుతున్నాం అని, ఎందుకంటే కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం, ఎంతమంది త్యాగం చేశారు ఈ మూర్ఖుని చేతిలో పెడితే ఈ కుటుంబం చేతిలో పెడితే మొత్తం నవ్వుల పాలవుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు ఆయనకే తెలియదు, చెప్పింది ఒక్కడి గారు అలాగే చెక్కులు ఇచ్చే వాడు ముఖ్యమంత్రి చేతితో కలిసి చెక్కులు ఇచ్చి చెక్కుపోస అయితే అన్న పంజాబ్ చెక్కులు చెక్కుపోసాయి ఆయన కేసీఆర్ ఏదైనా సాధ్యమే అస్సలికి సాధ్యం కాదు వట్టి వట్టి అని సాధ్యమవుతుంది. విశాఖ పబ్లిక్ తెలంగాణ పబ్లిక్ పిచ్చోళమైంది మన వాళ్ళ ఈ బయ్యారం వెళ్ళేసిండు కేంద్ర ప్రభుత్వం సహకరించకుండా నేను తెలుస్తాను పోటీగానే తీసిపారు కానీ సుభా సిపాయి కానీ చెప్పాను అది అడ్డ వీకింది. నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఆడు మూసేసాడు, సిర్పూర్ కాకినాడు అది అది చేసాడు, రియాన్ ఫ్యాక్టరీ అది చేసాడు, ఏం ఇక్కడ ఉన్న కంపెనీలన్నీ మూసేస్తాడా దీన్ని తెలిసే చాత కదా అక్కడ పోయి అడవి కొడతాడు అడవి అడవి నేను బిడ్డేస్తా బిడ్డ అంటే అన్ని ముసుకొని కిందికేసేసాడు. నవ్వుతుడు జనవంతుడు నవ్వుతుడు ఇవాళ చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి మూడు దాకా కోతలు కోస్తుంది ఇప్పుడు ఎందుకు వేయలేదు వేయకపోవడానికి కారణం ఏది పబ్లిసిటీ కోసం ఇష్యూ డైవర్ట్ చేస్తాడు. ఈ ఏ చిన్న ఇష్యూ జరిగినా కూడా ఆయన కుటుంబం మీద ఆరోపణలు వస్తే మీరు అబ్జర్వ్ అండి ఎక్కడ అలా బిడ్డ మీద ఆరోపణ వచ్చిందనుకో లిక్కర్ కేసు ఇష్యూ డైవర్ట్ కేసీఆర్ కొడుకు పేరు తీయద్దు అని కోర్టు ఆర్డర్ ఇచ్చింది నాకు అంత భయపడతాను కేసీఆర్ కొడుకు కానీ కేసీఆర్ కొడుకు దానికి ఇంకో పేరు ట్విట్టర్ టిల్లో కూడా పేరు పెట్టిన మంచిగా అది చాలా ఫేమస్ ప్రపంచ దేశం మొత్తం ట్విట్టర్ టిల్ ఎవరు ఎవరు అంటే కట్టి పెట్టినట్టు అందరు కూడా ఆయన ట్విట్టర్ లో బయట అడిగా ఏం చేసాడు కేసీఆర్ కొడుకు రాజీనామా చేయాలి అన్న ఎందుకంటే టీఎస్పీఎస్సీ విషయంలో 30 లక్షల జీవితం నాశనం చేసిన మూర్ఖుడు కాబట్టి ఆయన శాఖ తన సంబంధం ఉన్నది ఆయన ఫెయిల్ అయిపోయాడు కాబట్టి రాజీనామా ఇవ్వాలి. ఎప్పుడు రాజీనామా ఇవ్వాలి మనిషి అయితే ఎప్పుడు రాజీనామా ఇవ్వాలి ఆయన మనిషి కాకుండా రాజీనామా చేస్తున్నాడు ఇంటర్మీడియట్ విద్యార్థులు చేస్తున్నారన్న ఈయన శాఖనే అప్పుడు రాజీనామా ఇవ్వాలి మన కుక్కగా చిన్న పిల్లలు అది కూడా ఈయన శాఖనే ముస్పా శాఖ మంత్రినే నాలుగు వాడు చేసిపోయారు ఈయన శాఖనే ఇల్లు మురిగేదే ఇక్కడ ఈయన శాఖనే అన్ని ఈయన శాఖనే ఎప్పుడు రాజీనామా ఇవ్వాలి అదే విరడలు అయితే మా ఇటర్ ఎంత పోయేసిండే రాజీనామా చేసిన మరి నేను ప్రశ్నించాడు నేను అడిగాడు నీ నేతృత్వాన్ని ఎదిరించాడు కాబట్టి ప్రశ్నించాడు కాబట్టి ఈటర్ రాజీనామా నచ్చదు నేను మా శేఖర్ అన్న మొత్తం కుండ బద్దలు కొట్టాడు ఏదో సార్ నీ సంగతి చూస్తాడు కూడా శేఖర్ అన్న మనసాడు ఇక విశ్వేశ్వర అంటే స్మూత్గా మాట్లాడు అన్న డేంజర్ బాగా విశ్వేశ్వర స్మూత్ అంటే పక్క ప్రశ్నిస్తాడు తప్పు చేస్తే అసలు ఒప్పుడు కాబట్టి ఇలాంటి నాయకులందరినీ బయట పంపిస్తుంది నీ కుటుంబం మీద ఆరోపణలు వస్తే మాత్రం డైవర్ట్ చేయాలి. టీఎస్పీసీ విషయంలో నువ్వు నష్టపోయిన యువతకు 100,000 రూపాయలు ఇవ్వాలన్నావు ఇవ్వాలా లేదా నీ కొడుకు రాజీనామా ఇవ్వాలి రాజీనామా కూడా మెడ పెట్టి బయట నూకా అని చెప్పినాం చేయాలా లేదా సిట్టింగ్ చేస్తూ విచారణ జరపాలను చెప్పా చేయాలా లేదా సిట్ వేసి నోడు సిట్ ఎవరికి సిట్ అది మియాపూర్ భూమి విషయాలు సిట్ వేసిండు వాళ్ళు చేసిందా డ్రగ్స్ కేసులో సిట్ వేసిన వాడు చేసిందా నయం కేసులో సిట్ వేసిన వాడు చేసిందా ఏం చేసి ఏం చేయలే కాబట్టి సిట్టింగ్ చేస్తూ తప్పు అయినప్పుడు సిట్టింగ్ చేస్తూ విచారణ జరపాలని చెప్పి మనం అంటే దాని ఇష్యూ మొత్తం అంతా కూడా కేసీఆర్ కూడా రాజీనామా వేసిందే కేసీఆర్ బిడ్డ లిక్కర్ దంద చేస్తే రాజీనామా అయ్యేది కేసీఆర్ కొడుకు మీద ఆరోపణ వస్తే రాజీనామా అయ్యాడు మిగతా మాత్రం రాజీనామా బయటకు వస్తారు ఇదెక్క న్యాయం అని చెప్పి తెలంగాణలో సామాన్య ప్రజలు అసలు ఏ దేనికి సంబంధించిన సామాన్య ప్రజలు కూడా
రాజకీయాలతో సంబంధించిన సామాన్య ప్రజలు కూడా వాస్తవమే కేసీఆర్ కొడుకు రాజీనామా వేయాలి. 130 లక్షల మంది యువత భవిష్యత్తు నాశనం చేసాడు. మా ఇంట్లో పిల్లలను కష్టపడి చదివించడం, గవర్నమెంట్ ఉద్యోగం రావాలి ఆఫీసర్ కావాలని చెప్పి కూలీలా చేసి చదివించడం, కోచింగ్ సెంటర్ లక్ష రూపాయలు పెట్టడం, ఈ మూర్ఖుడు నోటిఫికేషన్ ఇస్తానప్పుడల్లా మా వాళ్ళు హైదరాబాద్ పోతున్నారు, వరంగల్ పోతున్నారు, ఇంకేంటో పోతున్నారు, పోయి కోచింగ్ తీసుకొని వస్తున్నారు, గడ్డాలు మీసాలు వేసుకుంటున్నారు. ఈ మూర్ఖుడు ఇంత నోటిఫికేషన్ వేయలే, 21 నోటిఫికేషన్ ఇస్తే ఒక్కరు చక్కగా అన్ని ఫేక్ నోటిఫికేషన్ అన్ని తప్పుడు నోటిఫికేషన్ ఇచ్చి కోర్టుకి ఆయన అవుతాడు. తప్పుడు నోటిఫికేషన్ ఇచ్చేది ఆయనే, కోర్టు పంపేది ఆయనే, ఉద్యోగాలు లేకపోవడం కూడా ఆయననే. మరి ఇట్లా మోసం చేస్తుంది కాబట్టి కొడుకు రాజీనామా వేయాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమాజంలో కూడా ఆలోచన కల్పించిన సందర్భంలో ఇలా మళ్ళీ చేసినట్టే 10th పేపర్ లీక్ అని చెప్పి నా పేరు అంటే కేసు పెట్టింది. మీరు వికారాబాద్ అనుకుంటే తెలుగు పేపర్ లీక్ అయింది కదా, తాండూరులా తెలుగు పేపర్, తాండూరు పేపర్ లీక్ అయితే ఏమంటలే, తెల్లారి హిందీ పేపర్ లీక్ అయింది, తమిళ మాట్లాడు, నేను లీక్ చేసిన అది. నువ్వే లీక్ వీరు లీక్ వీరు, నాకేం తెలుసు, నాకు అంత ఛాన్స్ ఇస్తావు నువ్వు అప్పు, ఏదన్నా చంపు నువ్వేనా, ఇంకోటి ఛాన్స్ ఇస్తావు నువ్వు, దేనైనా పైసలు చంపుకుంటే నా కుటుంబాన్ని మించిన తాతలు అబ్బా వాళ్ళు వాళ్ళని తీసుకోవాలని ఇవ్వలేరన్నా, దేని ఇష్టపడి అన్ని తెలుసు అప్పుడు పైసలు అప్పుడే 7 రూపాయలు పైసలు మనిషికి ఎక్కువ తింటే అదే తెలుస్తున్నావా, ఎక్కువ పైసలు సంపాదించినప్పుడు అట్నే అవుతుంది అట. కోవిడ్ గుణపాఠం చెప్పింది అన్న, పైసలు ఉన్నా కూడా కోవిడ్ నుంచి చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు మంచి ఉండాలి, మంచి సేవ చేసే గుణం ఉండాలి, నీతి నిజాయితీ ఉండాలి, నిబద్ధతతో పనిచేయాలి, సమాజానికి సేవ చేయాలి. ఇప్పుడు నమ్మి నేను ముఖ్యమంత్రి చేస్తే నీ కుటుంబం రాజ్యం వెళ్ళినా కాదు కదా, మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాను. ఇటువంటి ఫస్ట్ 10th పేపర్ నేను లీక్ చేస్తా, హిందీ పేపర్ లీక్ చేస్తారా అనవడా అని చెప్పాను. హిందీ 21 మార్కులు పాస్, 20 మార్కులు వాళ్ళు చేస్తారు, ఈ 1 మార్క్ వస్తాం లీక్ చేస్తాం అవడానా, 1 మార్క్ లీక్ చేస్తారు అవడానా, హిందీ పేపర్ లీక్ చేస్తాను, మరి లీక్ చేస్తే ఏం చేస్తాం అని. కాబట్టి ఏంటంటే కొడుకు మీద ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి ఏం చేస్తారు, మళ్ళీ నెక్స్ట్ వెంటనే ఇష్యూ డైవర్ట్ చేస్తారు వాళ్ళు. మళ్ళీ ఇప్పుడు విశాఖ సింధు వస్తుంది కదా, మళ్ళీ ఇష్యూ డైవర్ట్ చేస్తారు, ఇంకో డైవర్ట్ చేస్తారు. కాబట్టి ఇటువంటి ఒక చాక్టా గుణం అంతా చిల్లర గుణం అలాంటివి లేదు, ప్రజలందరూ పిచ్చుకుంటారు కేసీఆర్ కుటుంబం. ఇంకా నేను చెప్పింది నమ్ముతారు, నేను చెప్పిన యాస భాష పిట్ట కథలు తెలంగాణ సెంటిమెంట్ నమ్ముతారని చెప్పి ఒక చెడు ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కుటుంబం ఉంది కాబట్టి తెలంగాణ సమాజం లోపల భారతీయ జనతా పార్టీ విశ్వాసం ఏర్పడ్డది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అలా ఓట్లు వేస్తే మళ్ళీ పోతారు, వాళ్ళు ఆడికి పోతారు, బీఆర్ఎస్కి పోతారు, ఇక వాళ్ళ ఆధినాయకత్వమే అనుకున్నది. మా వాళ్ళకి గెలిపించినా వేస్తే గెలిపిస్తున్న హోల్సేల్ గా సిఎల్పి అంతా వీటిని టీఆర్ఎస్ పార్టీ చేయలేదు. మా వాళ్ళని కష్టపడి గెలిపించేది గెలిపాలి, కానీ బీఆర్ఎస్ తో కలిసి పోటీ చేద్దాం, ఇంతవరకు ఒక్కరు ఇద్దరు మిగులుతారని చెప్పి వాళ్ళు బీఆర్ఎస్ ను కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీయాలని చెప్పి వాళ్ళని నిర్ణయించుకునే. నేను చెప్పలే, వాళ్ళ వాళ్ళ జానారెడ్డి గారు చెప్పారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పారు, నేను చెప్పేది వాళ్ళే చెప్పారు, కలిసి పోటీ చేస్తాం, కలిసి మేము ముందుకు సాగుతామని చెప్పి వాళ్ళే చెప్పారు. కానీ ఒక మధ్య వచ్చిన ఇప్పుడే చెప్పినట్టు బీజేపీ ఇప్పటికే బాగా ఫుల్ పవర్ఫుల్ అయిపోయింది కాబట్టి అప్పటికే కొట్టాడదాం, ఎన్నికల కానీ కలిసి ఉందామని చెప్పి అప్పటికే నాటకాలు ఆడదామని చెప్పి వాళ్ళ నాయకులు చెప్తున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు ఒకటే, ఇద్దరు కలిసి పోటీ చేస్తారు. బీఆర్ఎస్ పార్టీ ఓటేసి కాంగ్రెస్ పార్టీ ఓటేస్తే, బీఆర్ఎస్ పార్టీ ఓటేసినట్టే బీఆర్ఎస్ పార్టీ ఓటేస్తే కాంగ్రెస్ పార్టీ ఓటేసిన విషయాన్ని తెలంగాణ సమాజం గుర్తించుకోవాలంటే బీజేపీ ఒక్కటే టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ కుటుంబాన్ని ఎదుర్కొనే దమ్ము ధైర్యం ఉన్న పార్టీ అని చెప్పి తెలంగాణ సమాజం ఆలోచిస్తుంది. కాబట్టి ఈ రోజు భారతీయ జనతా పార్టీ అన్ని సమస్యల మీద మనం స్పందిస్తున్నాం కనుకనే ఇలా టీఎస్పీఎస్ విషయంలో మనం పక్కా స్పందించాలంటే వరంగల్లో నిరుద్యోగం మార్చి చేస్తే వేలాది మంది యువత స్వచ్ఛందంగా తరలివచ్చి భారత్ మాతాకి జై అని జై శ్రీరామ్ అని జై తెలంగాణ చెప్పి గర్జేసి గాంధీ సందర్భం చూసిన తర్వాత బింబరేత్ర పార్టీ అలా భారతీయ జనతా పార్టీని అడ్డదారులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇక్కడ భయపడే ప్రసక్తి లేదు, భయపడే ఆలోచన లేదు. మేము తెగించి మనందరం తెగించి కొట్టాడడం, సిద్ధాంతం కోసం కొట్టాడడం, పార్టీ కోసం కొట్టాడడం, పార్టీ జెండాను గోల్కొండ కిల మీద కాశాబ్ జెండా రెప్పరెప్పలాడ అద్భుత సన్నివేశాన్ని అందరు చూపెట్టడానికి దృఢ సంకల్పంతో ఒక విశాల దృక్పథంతో ఇలా మనం ఈ ముందుకు సాగుతున్న సందర్భంలో ఈ చేవులలో మనం ఈ సభను ఏర్పాటు చేస్తున్నాం.